పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు అనే ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం గతంలో మేము 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఇంచుమించు జూన్ 22 లోపల 18 లక్షల ఇల్లులు కట్టి అందరికీ అందిస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి వారు ప్రకటనలు చేసి జూన్ వెళ్ళిపోయి నవంబర్ వచ్చింది. అయినా కూడా ఎక్కడ ఇంకా భూములు అయితే స్థలాలు కప్పెట్టిందే లేదు. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, ఒక చెరువుల్లో ఉన్నాయి. పట్టాలు అయితే ఇచ్చేశారు. పట్టాలు ఎందుకు ఇచ్చారంటే స్థానిక ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో, ఒక పంచాయతీలు కానీ ఎంపీటీసీలు ఎలక్షన్లో వారికి ఓట్లు కావాలి. మీకు పట్టాలు ఇస్తున్నాం, మీరు ఓట్లు వేసేయండి, మీకు ఇల్లులు కట్టిచ్చేస్తామని దొంగ వాగ్దానాలు, దొంగ పట్టాలు ఇచ్చి ఇంచుమించు సంవత్సరాలైనా ఎక్కడా కూడా కనీసం ఈ భూమి ఇంచుమించు స్థానిక ఎమ్మెల్యే గారు గ్రామం కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జగ్గిరెడ్డి గారి సొంత గ్రామం గోపాలపురంలో 15 ఎకరాలు సెలవయ్యుండి లెక్వైర్ చేసి ఇప్పటి వరకు కూడా కనీసం భూమి యొక్క మట్టి ఫిల్లింగ్ కూడా చేయలే. ఈ చెరువులను తరపిస్తున్నాయి. ఇట్లలోకి వెళ్ళాలంటే దారి కూడా లేదు, రోడ్డు నడిచి రావాల్సి వచ్చింది. వస్తే మళ్ళీ దీనికి ఏమో చెరువులు తలపిస్తున్నాయి. ఇంచుమించు మొకాల్లో లోతులు ఉన్నాయి భూములు. స్థానిక పేదల్ని మోసం చేసి వారికి కన్నీళ్ళే మిగిల్చారు, ఆశలు కల్పించని ఇది. ఈ మోసాన్ని, ఈ జగనన్న మోసాన్ని ప్రజలకందరికీ తెలియజేయాలి, ఈ ప్రపంచానికి తెలియజేయాలి, వీళ్ళకి కనువిప్పు కలిగించాలి, పేదలకు న్యాయం జరగాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ డిజిటల్ క్యాంపెయిన్, హ్యాష్ ట్యాగ్ జగనన్న మోసం అనే ఒక క్యాంపెయిన్ పెట్టడం. ఆ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారి గ్రామం అయిన గోపాలపురాన్ని ఈ సైట్ విజిట్ చేయటం అయితే జరిగింది. స్థలం ఇది ఎక్కడ చెరువును తప్పిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొద్ది కళ్ళు తెరుచుకుని ఈ పేదలకి ఈ మట్టి బిల్డింగ్లు చేసి ఈ స్థలాలు అప్పచెప్పవలసిందిగా జనసేన పార్టీ తరఫున అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జనసేన. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమం చేయడం చేసినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు అయితే తెలియజేస్తూ ఉన్నాం. జై జనసేన. జగనన్న మోసం.
వారి ఇచ్చిన 15 ఎకరాలు పేదలకు ఇచ్చిన స్థలాలు ఖాళీగా ఉండి పిల్లలు ఆడుకోవడానికి పడవలు చేసుకుని తిరుగుతూ ఉన్నారు. వారిని చూస్తే మాకు కూడా పడవ వేసుకుని తిరగాలనిపిస్తుంది. దాంతో ఆనందంగా జనసేన పార్టీ తరఫున ఈ గోపాలపురాన్ని ఇళ్ల స్థలాలు పేదల ఇల్లు బోర్డు సదుపాయం కల్పిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు పేదల ఇంటికి వెళ్ళాలన్నారు. రేపు వీళ్ళ ఈ కోతుల్లో వెళ్ళాలంటే బోర్డులు కావాలి కాబట్టి పడవలు సదుపాయం కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. దేవరపల్లి గ్రామంలో సుమారు 54 ఎకరాలు అయితే ల్యాండ్ ఎక్వైర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తం 60 ఎకరాలు పైన అండి. కానీ వీళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేయటం డబ్బులు వాళ్ళ మార్జిన్ ప్రకారం వాళ్ళు తీసుకోవడం ఈ కార్యక్రమం అయితే నడిచింది. అలాగే బిల్లింగ్ వంకతో కొంత డబ్బు రూపాయి అయితే 2 రూపాయలు తీసుకుని బిల్లింగ్ చేసేసారు. కానీ పేద ప్రజలు అయితే అక్కడ గుర్తులేదు. వాళ్ళకి పేద ప్రజలకి స్థలాలు ఇవ్వాలి, పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకి స్థలాలు కేటాయించాలి అనే ఆలోచన అయితే లేదు. అక్కడ ఒక పేద ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఎంచేతంటే ఇదిగో భూమి చూస్తూ ఉన్నారు మీరందరూ చూడండి ఒకసారి. అదంతా దుబ్బుగట్లు పెరిగిపోయి పాములతో రొప్పలతో పెరిగిపోయి ఉంది. ఈ భూమి తీసుకున్న తర్వాత వారు కనీసం ఒక రాళ్ళు పాతి రోడ్లు సదుపాయం మౌలిక సదుపాయాలు కల్పించి వారికి ఏమైనా అది అందిస్తే వారు ఒక చిన్న ఇల్లు వేసుకునే పరిస్థితి అయితే ఉండేది. ఎక్కడ గత 3 సంవత్సరాలు అయినా ఎక్కడ స్పందన లేదు. 30 లక్షల స్థలాలు అన్నారు, తర్వాత 28 లక్షల స్థలాలు అన్నారు, జూన్ నాటికి 18 లక్షల ఇల్లు కడతా అన్నారు. కనీసం 18 ఇల్లులు కట్టినట్టు ఎక్కడ కనపట్ల.
చాలా ఘోరంగా అయితే ఉంది. ఈ 54 ఎకరాల్లో వాళ్ళు వేసింది అయితే కనీసం 4 ఎకరాలు ఎంతో కరెంట్ తంబాలు వేసి రోడ్లే చూపించడం తప్ప అది కూడా సామాన్యుడికి ఎక్కడ అందుబాటులో ఇల్లులు అయితే ఎక్కడ రాలా. ఎందుకంటే గ్రామాలకు దూరంగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఇవ్వటం వల్ల వాళ్ళు మళ్ళీ ట్రాన్స్పోర్టేషను వారు కట్టుకోవడానికి ఇబ్బంది, రోడ్లు లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఉన్న 4 ఎకరాల్లో కూడా కనీసం 10 ఇళ్ళు స్టార్ట్ అయినాయేమో. అంత ఘోరంగా ఉంది ఈ ప్రభుత్వ పరిపాలన. అంచేత మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ అధికార పార్టీ చేసే దుర్మార్గాలు మోసాలు అన్నీ కూడా ప్రజలకి, ప్రపంచానికి, రాష్ట్రానికి తెలియజేసేటట్టుగా ఒక్కసారి పరిశీలించమని చెప్పి ఆదేశించడం, ఆదేశాల్లో భాగంగా ఈరోజు దారుపల్లి గ్రామంలో ఇవన్నీ పరిశీలిస్తే దుబ్బుగడ్డలు తప్ప ఎక్కడ ఇల్లులు సైట్లు ఎక్కడ కనపట్ల. దీన్ని ఏమనాలి, మోసం 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 జగన్ మోసం 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 జగన్ మోసం 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 జగన్ మోసం. శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదల కన్నీళ్ళు అనే ఒక కార్యక్రమం రూపొందించడం, ఆ కార్యక్రమంలో ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఇల్లు వీళ్ళు ఇచ్చిన పేదలకి ఎక్కడెక్కడ భూములు సేకరించారు, ఏ స్థాయిలో పట్టాలు ఇచ్చారు, వారికి ఏ స్థాయిలో ఇల్లు కట్టడం అయితే జరిగిందని చెప్పి జనసేన పార్టీ తరఫున పరిశీలించమంటాం. అందులో భాగంగానే కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మండలాన్ని ఈరోజు గోపాలపురం, దేవరపల్లి, ఈతకోట ఇలా చాలా గ్రామాలు ఈ జగనన్న ఇల్లులు ఎలా ఉన్నాయి, కాలనీలు ఎంతవరకు ఇచ్చారని పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నదన్నట్టుగా గోతులతో ఒక చెరువుల రూపాన మీరు కూడా చూసారు విజువల్స్ అయ్యని చెరువుల రూపాన గోతుల కింద అయితే నీరు మొకాల్లోతు నీటిలో ఉన్నాయి. ఎక్కడ ఫిల్లింగ్ చేయడం కానీ ఎక్కడ కప్పెట్టడం కానీ రాళ్ళేసి ఏ పేదవారికి కూడా అందించిన పాపాన పోల్లా. మేము అనుకున్నాం ముందు కనీసం 10% అయినా చేసి ఉంటారేమో అని అనిపించింది మాకు రాకముందు. ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే 1% కూడా లేదు. ఎక్కడా కూడా ఎక్కడ చిన్న ఇల్లు ఇచ్చినట్టు కానీ ఎక్కడ ఒక పట్టాలు ఇచ్చినట్టు కానీ పట్టాలు అయితే ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వారి ఓట్లు వేయించుకోవడానికి మేము పట్టాలు ఇస్తున్నాం, మీకు భూములు ఇస్తున్నాం అని చెప్పి పేదలందరినీ మభ్య పెట్టడం కోసం వారు ఎక్కడికక్కడ పట్టాలు ఇచ్చి ఓట్లు వేయించేసుకుని స్థానిక సంస్థల్లో విజయాలు దాచించి చంకలు గుద్దుకున్నారు తప్ప ఎక్కడ స్థానిక పట్టాల వరకే మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ కూడా ప్రజలకైతే ఒక్క స్థలం కూడా చూపించలా. ఒక గోతులతో గుంటలతో దుబ్బులు పెరిగిపోయి రకరకాలుగా ఉంది. స్థానిక శాసనసభ్యుడి గ్రామం అయిన గోపాలపురంలో కూడా పరిశీలించడం జరిగింది. ఆ గ్రామంలో కూడా ఆ దారే లేదు. మేము దారి లేని పరిస్థితుల్లో నడిచి వెళ్ళడం అయితే జరిగింది ఆ స్థలాల వరకు. అక్కడ మళ్ళీ వై మొకాల లోతు నీటిలో ఎక్కడ కూడా ఒక కనీసం ఒక మనిషికి స్థలం ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అంత అధ్వానంగా ఉన్నాయి. వీరు చేసే మోసాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు అర్థం అవ్వాలి, ప్రపంచానికి అర్థం అవ్వాలి. ఎందుకంటే గతంలో మనం చేసాం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయని చెప్పి ఈ ప్రజలందరికీ తెలియజేసేటట్టుగా ప్రపంచానికి తెలియజేసేటట్టుగా మనం అయితే ఒక మంచి కార్యం. దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం. ఎలాగంటే యాష్ట్రాక్ జగనన్న మోసం అని చెప్పి డిజిటల్ క్యాంపెయిన్ చేయడం, ఫొటోస్ కానీ అదేవిధంగా వీడియోలు కానీ చిన్న చిన్న వీడియోలన్నీ మనం అప్లోడ్ చేసి ప్రజలందరికీ తెలియజేసేటట్టుగా పేదవారికి న్యాయం జరిగేటట్టుగా వారందరికీ ఇల్లు అందేటట్టుగా మనం కృషి చేసే విధంగా జనసేన పార్టీ తరఫున అయితే మనం అందరం కృషి చేద్దాం. ఈరోజు కాదు పోరాటం చేసి ప్రజలందరికీ స్థలాలు ఇచ్చి మరి వాళ్ళకి ఇల్లు అయ్యేటట్టుగా ఒక పోరాటంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ జగనన్న మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేయటం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు సుభాష్ గారు కానీ, డేవిడ్ రాజు గారు, బొక్క ఆదినగర్ గారు, దొంగ సుబ్బారావు గారు, అలాగే మండల అధ్యక్షులు, జనసేన నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మోసాన్ని మన ప్రజలకు తెలియజేయాలి. మోసం మోసం జగనన్న మోసం 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 జగనన్న మోసం 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 జగనన్న మోసం 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 జగనన్న మోసం అనే విధంగా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి
ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా మిత్రులందరూ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. జిల్లా కార్యదర్శులకి, మండల అధ్యక్షులకి, ఈ మండలంలో ఇంత అద్భుతంగా జరగడానికి కష్టపడి వర్క్ చేసిన మన స్వామి గారు సుబ్బారావు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణరాజు గారు కానీ యాత్రికులు మండల అధ్యక్షులు మన సుభాష్ గారు అందరూ బాగా పాల్గొన్నారు. అలాగే జనసేన నాయకులు అందరూ పేరు పేరున, ఎందుకంటే ఒక అద్భుతంగా జరిగింది. ఎందుకంటే మిగిలిన ఏజ్ వర్గాల్లో ఇంత దత్తకి వెళ్ళరు, ఏదో ఆ గ్రామాల్లో లేదా మండల స్థాయిలో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ నియోజకవర్గ స్థాయిలో మనం చేయటం మీ అందరి సహకారమే, అది మీ అందరి ఆశీస్సులే అని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతివేశక్తి లేదు. ఎందుకంటే ఒక అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ఇచ్చింది మీలాంటి బలమైన ఒక కమిట్మెంట్తో ఉన్న జన సైనికులు ఇవ్వడంతో, ఒక మెసేజ్లో కానీ ఒక పిలుపు ఇవ్వగానే కానీ అన్ని పనులు మాకు ఎదుర్కొని ఉదయం నుంచి మనం ఇంత కార్యక్రమం చేయప్రదం చేశారంటే అది మీ వల్లే, అది ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం అని చెప్పి చెప్పుకోవడం ఎటువంటి శక్తి లేదు. ఇంకేత మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఆశీస్సులతోటే ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అంత అద్భుతంగా ఉంది. ఇంకేత మళ్ళీ మనకి రేపు కూడా ఈ 3 రోజులు 12, 13, 14 మనకి ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి మన అధ్యక్షుడు వారు జగన్ అన్న ఇల్లు పేదల కన్నీళ్ళను కార్యక్రమం పెట్టారు కాబట్టి కార్యక్రమం జయప్రదం అయ్యేటట్టుగా మీ అందరూ కూడా ఇంకా అద్భుతంగా రేపు మనం ఏమన్నా ఆలమూరు కానీ కొత్తపేట కానీ ప్లాన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్కువ అవకాశాలు ఆలమూరుకు ఉంటాయి కాబట్టి మీకు సాయంత్రం మళ్ళీ మెసేజ్ వస్తుంది. ఎందుకంటే ఈ అధికార పార్టీ వారి ఏడుపులకి మనం జాతకం ముందే జాతకం ఉండటం మంచిదని అప్పటికప్పుడు తెలియజేయటం అయితే జరిగింది. కాబట్టి మీరు అందరూ ఎలర్ట్గా ఉండి ఈరోజు ఎంత అద్భుతంగా విజయవంతం చేశారు అంతే అద్భుతంగా రేపు కూడా ఆలమూరు అవ్వచ్చు కొత్తపేట అవ్వచ్చు ఏ మండలం చేసినా మీ అందరి సహకారం అందివ్వాలని పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎంత విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాతో పాటు ఒక జన సైనికుల్లా మీ సహకారం అందిస్తున్న పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా రంగం వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మీడియా రంగం వారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. మాకు వారు ఒక ప్రస్తుత విలేకరులు అనిపించట్లా మాతో పాటు ఒక తోటి జన సైనికుల్లో అంత సహకారం అందించినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కార్యక్రమం ప్రజల్లోకి